కథ చెప్పేదా? నేను కథ చెప్పను, జరిగిన స్టోరీ చెప్తా. జరిగిన స్టోరీ. సరే, మరి ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రవి. ఆ అబ్బాయి పేరేంది? రవి. వాళ్ళ అమ్మా నాన్న రవి అని పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచి భక్తి పరులు, దేవుని సన్నిధికి వెళ్తారు. ప్రతి వారం కూడా దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళతారు. మీ అమ్మా నాన్నోళ్ళు కూడా వెళ్తారా దేవుని మందిరానికి వారం వారం క్రమం తప్పకుండా? వెళ్ళరా? అయితే వాళ్ళకి భక్తి లేదు. కొంతమంది అమ్మా నాన్నలు వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. కానీ రవి వాళ్ళ అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆకుండగా దేవుని మందిరానికి వెళతారు. వాళ్ళు వెళ్ళడమే కాదు, రవిని ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్కి పంపిస్తారు. అలా రవి సండే స్కూల్కి అలవాటు అయిపోయాడు. మరి రవి సండే స్కూల్లో పిల్లలందరితో ఒకడుగా కాదు, పిల్లలందరిలో కూడా ఒక ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్గా పరిచయం అయ్యాడు. ప్రత్యేకంగా అంటే ఏంటి? పిల్లలందరిలో కంటే రవి చాలా మంచివాడుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఇక్కడ మీరు ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు? ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు? ఏంది నాయంగా చూస్తారు? మీకే తెలియాలది. కానీ రవి ఏం చేశాడు? మంచి పేరు తెచ్చుకున్నాడు. చూడండి ఇటు. అయితే అలాగా రవి బైబిల్ చదువుతాడు, ఖండత వాక్యాలు చెప్తాడు, సండే స్కూల్కి తప్పక వస్తాడు. తను రావడమే కాకుండా రవి ఏం చేసేవాడంటే ఆ చదువుకుంటున్న స్కూల్లో నుంచి పొరుగు గ్రామాల నుంచి కూడా తన ఫ్రెండ్స్ని, అరే ఈరోజు సండే స్కూలు సెలవు కదా, నాతో రావా, నేను నీతో వస్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను మీతో పాటు ఆడుకోవడానికి వస్తున్నాను కదా, అరే సండే వరకు నాతో రండిరా అని చెప్పి కొంతమందిని సండే స్కూల్లోనికి తీసుకొచ్చేటటువంటి వాడు రవి. అలాగ మంచి పేరు తెచ్చుకున్నాడు. రవిని బట్టి అనేక మంది మారారు. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, ఈ రవికి తన స్కూల్లో ప్రకాష్ అనేవాడు ఫ్రెండ్ అయ్యాడు. ఎవడు? ప్రకాష్ అనేవాడు ఫ్రెండ్ అయ్యాడు అన్నమాట. ఈ ప్రకాష్ అనేవాడు మంచి ఫ్రెండ్ కాదు. మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు తెలిసింది మీ ఫ్రెండు మంచివాడా చెడ్డవాడనేది మీకు అర్థమైపోద్ది కదా. చెడ్డవాడని తెలియగానే ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయాలా? ఏం చేయాలా చెప్పండి? దూరంగా ఉండాలి. వెరీ గుడ్. మంచివాడైతే దగ్గరగా ఉండాలి. కానీ ఇప్పుడు రవి ఏం చేశాడు అనంటే, పాపము వాడి మాయలో పడిపోయాడు. ఎవడి మాయలో? ప్రకాష్ మాయలో పడిపోయి జరిగిన చరిత్ర ఇది. ఒక గ్రామంలో ప్రకాష్ మాయలో పడిపోయి ఏం చేశాడంటే, వాడు ఇడిపోతాడు పోతున్నాడు. ఒక ఆదివారం సండే స్కూల్ కూడా ఎగ్గొట్టేశాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, దుష్ట సాంగత్యము, లేకపోతే ఇలా చెప్పుకుందాం మీకు అర్థమవ్వాలి, చెడ్డ స్నేహము మంచి జీవితాన్ని పాడు చేస్తుంది అని ఉంది బైబిల్లో. బైబిల్లో ఇలా ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయును. అది ఇప్పుడు మీకు అర్థం కావాలి అనంటే, చెడ్డ స్నేహము మంచి జీవితాన్ని పాడు చేసేసిద్ది అన్నమాట. ఇప్పుడు రవిని ప్రకాష్ ఏం చేశాడు? రవి ఎంతోమంది పిల్లల్ని సండే స్కూల్కి నడిపిస్తే రవిని సండే స్కూల్కి పోకుండా చేశాడు ప్రకాష్. చూసారా ఎవడ గొప్పోడు? ఇప్పుడు మంచివాడిని ఏం చేసేసాడు ప్రకాష్?
ఏర్పాటు చేసేసాడు. సండే స్కూల్కి వెళ్లకుండా ఏం చేశాడనంటే, సండే మార్కెట్ అని ఉంటుంది సిటీల్లో, సండే మార్కెట్ అని ఉంటే ఆ సండే మార్కెట్కి రవిని కూడా తీసుకొని వెళ్ళాడు. రారా వెళ్దాం, అక్కడ భలే ఎక్కువ మంది జనాలు ఉంటారు, వెరైటీ వెరైటీ వస్తువులు ఉంటాయి, అబ్బా నువ్వు చూస్తే అసలు వదిలిపెట్టవు, రా వెళదామంటే, అప్పుడు రవి అన్నాడు, అరే నా దగ్గర డబ్బు లేవురా, డబ్బు లే, ఏ డబ్బులు అవసరం లేదురా, రా నేనున్నాను కదా నీకెందుకు అని ప్రకాష్ ఏం చేశాడంటే, రవిని తీసుకొని వెళ్ళాడు. ఏ అమ్మాయి ఏం రాస్తున్నావు, రాసుకుంటున్నావు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నావా, సరే అవి మూసేయండి, నా వైపు చూడండి. ఇప్పుడు మీరు టీవీ ముందు కూర్చున్నారనుకో, ఆడియో ఏంది, ఆడియోనా, ఆడియో ఇష్టపడతారా వీడియో ఇష్టపడతారా, తలదించుకుంటారా తలెత్తి చూస్తారా, మరి ఎక్కడేంది తలదించుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, మీకు లైవ్ కావాలి, నా వైపు చూస్తే నా మాటలు మీకు వెంటనే చక్కగా అర్థమవుతాయి. అర్థమైందా, తలదించుకున్నారనుకో వినపడవు అన్నమాట, వినపడవు. సరే వినండి ఏం చెప్తున్నాను. అరే నీకు డబ్బుతో పని లేదురా, నా వెంబడి రారా అంటే, పాపం రవి ఏం చేశాడంటే బాధతో, అరే ఈరోజు నన్ను సండే స్కూల్కి వెళ్లకుండా చేశాడు, ఏంటి సండే మార్కెట్ అంటే అది ఎలా ఉంటుందో, ఒక ప్రక్క సంతోషంగా చూడాలని తపన, ఓ ప్రక్క బాధగా సండే స్కూల్ పోగొట్టుకున్నానని బాధ, ఈ రెండూ కూడా రవిలో పనిచేస్తూ వచ్చాయి. మొత్తానికి వెళ్ళారు సండే మార్కెట్కి వెళ్ళగానే, అప్పుడు ప్రకాష్ ఏం చేశాడంటే, రారా అని చెప్పి, అరే ఇక్కడ కాదురా, అరుగు జనం బాగా గుంపుగా ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాలి మనం అంటే, అక్కడికి ఎందుకురా అంటే, ఏ నేను చెప్తాను కదా నువ్వు రా, ప్రతిదీ ఎందు ఎలాగా అడుగుతావు, నోరు ముసుకొని వచ్చేసేయి అని కోపపడ్డాడు. అప్పుడు ఏం చేశాడంటే రవి భయపడి, సరేరా పద అని చెప్పి వెళ్ళారు, జనంలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అందరూ ఆ వస్తువులన్నీ ఇలా చూసి ఆడబెడతా ఉన్నారు. చూసి ఆడబెడతా ఉంటే ప్రకాష్ ఏం చేశాడంటే, ఇలా తీసుకోవటమే కానీ ఆడ పెట్టడంలా ఏం చేసి ఉంటాడు చెప్పండి, జేబులో పెట్టుకుంటున్నాడు, మెదలకుండా జేబులో పెట్టుకుంటున్నాడు. రవి చూశాడు, బాబోయ్ అని రవి అటు ఇటు చూస్తున్నాడు, ఎవరన్నా చూస్తున్నారేమో ప్రకాష్నని. ఏం జరిగిందంటే, ఇంకా వాడు రెండు జేబులు నిండిపోయాయి. మరి స్కూల్ పిల్లలకి లిక్కర్లు వేసుకుంటారు కదా, పెద్ద పెద్ద జేబులు ఉంటాయి కదా, రెండు జేబులు నిండా పెట్టేసుకున్నాడు చిన్న చిన్న సామాన్లన్నీ, రెండు జేబులు నిండా పెట్టేసుకొని, ఎరా నువ్వు కూడా తీసుకో అంటున్నాడు. అరే నాకు వద్దురా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళారు, ఇంకా అర్థమైపోయింది రవికి, అరే వీడి సహవాసం చేయకూడదు, వీడు దొంగోడు, నన్ను కూడా దేవునికి దూరం చేశాడు ఆదివారం రోజున, ఇలాంటి దొంగోడితో సహవాసం చేస్తే మన పేరు కూడా చెడిపోద్దని అర్థం చేసుకున్నాడు. కానీ రవి సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా ఇంట్లో ఎప్పటిలాగా ఉండటంలా బాధగా కనపడుతున్నాడు. తల్లిదండ్రులకి ఆహారం సరిగా తినటం లేదు, సరిగా ఎప్పుడు చూసినా కూడా కదులుతున్నాడు, అంటే నిద్ర పట్టడం లేదు, ఏదో అలాగా గడిపేస్తున్నాడు దినాన్ని. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి భయం వేసింది, ఏంటి వీడు ఇలాగ అయిపోతున్నాడు రోజు రోజు, మీరు కూడా ఎప్పుడన్నా ఎప్పుట్లాగా ఉండలేదనుకో, మీ అమ్మ ఏమడిగిద్ది, ఏంటమ్మా అలాగున్నావేంటి నాన్న, నీ పేరు కూడా పెట్టదు, ఏంటి నాన్న, ఏంది బుజ్జి, ఏందిరా బుజ్జోడా, ఏందిరా గజ్జోడా, అంటే మీరు అలా బాధతో ఉంటే తల్లిదండ్రులకి ఏముంటుంది, సంతోషం ఉంటుందా, బాధతో. అప్పుడు తల్లి వచ్చి, రవి అరే రవి ఏంట్రా, ఏంది అదో ఒకలాగా ఉన్నావేంట్రా అని తల్లి అడిగితే, అప్పుడు రవి
ఇలాగ తిరిగి బండుకున్నవాడు ఆ తల్లి స్పరిశ అలా చెయ్యి తగలగానే రవికి వీపు మీద అలా అలా అనగానే ఒక్కసారిగా తల్లి వైపు ఇలాగ తిరిగాడు. ఇలాగ తిరిగి రవి కన్నీరు గారుస్తున్నాడు. వెంటనే తల్లి కన్నీళ్ళు వచ్చినాయి. అమ్మా ఏందిరా, ఏమైంది నాన్న, ఏంట్రా పొద్దుటాలే ఏడుస్తున్నావు ఏంట్రా అని అంటే మాటలు రావటంలా ఒక్కసారిగా తల్లిని అలాగా హత్తుకొని బోర్ని ఏడుస్తున్నాడు రవి. ఏంట్రా అంటే చెప్పటంలా, అమ్మా నేను ఘోర పాపినమ్మా, నేను దేవునికి వ్యతిరేకముగాను మీకు చెడ్డ పేరు తెచ్చానమ్మా అని అంటున్నాడు. ఏం చేసావురా దేవునికి వ్యతిరేకంగా, ఏం తెచ్చావురా మాకు చెడ్డ పేరు అని అంటే, అమ్మా ఫలానా అంకుల్ వాళ్ళ అబ్బాయి, ఏం పేరు వాడి పేరు, ప్రకాష్ గాడు ఉన్నాడు కదా, వాడు మన సండే నన్ను సండే స్కూల్కి కూడా పోనివ్వకుండగా సండే మార్కెట్కు తీసుకొని వెళ్ళాడమ్మా. తీసుకొని వెళ్ళి వాడు దొంగిలించాడు, నేను అది చూశాను కదా, అది మరి తప్పే కదా, నేను సహాయం చేసినట్లే కదా, నేను ఆ దొంగని వాళ్ళకి పట్టించాలి కదా, నేను మొహమాటానికి పోయి అలాగనే వచ్చానమ్మా, నాకు నెమ్మది లేదు ఇప్పుడు, అమ్మా నేను పాపం చేశానమ్మా అని అంటే అప్పుడు తల్లి అలాగనానన్న, అయితే అయ్యా రవి ఇప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావో దేవుడు నిన్ను రోజు చూస్తున్నాడు, నువ్వు సంతోషంగా లేవు, వాడు తప్పు చేశాడు, నువ్వు ఆ తప్పుని వాళ్ళకి చెప్పలేకపోవటం నీది తప్పు అనుకుంటున్నావు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు గనక నీవు ప్రాయశ్చిత్తార్థం చెయ్యాలి. ఏమేమి తీసుకున్నాడు నీవెరుగుదువా అంటే, నేను చూశానమ్మా ఫలానా 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 వస్తువు జేబుల్లో పెట్టుకున్నాడమ్మా అంటే, అవి ఎంతైతే అవుతాయో ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు మరలా సండే మార్కెట్కి వెళ్ళు రేపు, త్వరగా వెళ్ళి ఆ యజమాని దగ్గరికి పోయి అయ్యా పోయిన ఆదివారం ఇదే మార్కెట్లో నా ఫ్రెండు మీ దగ్గర దొంగతనం చేసుకొని వెళ్ళాడు, ఇదిగో 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 ఈ వస్తువులకి వీటి ఎల ఎంతో అది నేను మీకు ఇవ్వటానికి వచ్చానని చెప్పి వాళ్ళకి ఆ డబ్బు కట్టేసి సండే స్కూల్కి వెళ్ళు అని చెప్పింది. అప్పుడు రవికి బాధ పోయింది, భయము పోయింది, దిగులు పోయింది, ఒక నూతనమైన మరలా సంతోషం వచ్చేసింది. అప్పుడు వెళ్ళాడు, వెళ్ళి అయ్యా పోయిన వారము నా ఫ్రెండ్ ఒకడు ఇలాగ దొంగిలించాడయ్యా, వింటున్నారా కథ అర్థమవుతుందా, అర్థమైందా, దొంగిలించాడయ్యా అవి ఎంత అవుతాయంటే ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి అబ్బాయి పోయిన వారం దొంగతనం చేశారా, మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడానికి వచ్చావా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, వాడెవడో దొంగతనం చేస్తే నువ్వు కట్టడం ఏంటంటే, అయ్యా వాడు దొంగతనం చేయటం నేను చూసి నీకు చెప్పకపోవటం నేను తప్పు చేసినట్లు కదా, దేవుడు నాకు నెమ్మది లేకుండా చేశాడంటే, దేవుడా అరే నీ వయసు ఎంత, నీ అనుభవం ఏంటి, దేవుడు నిన్ను గద్దించడం ఏంట్రా అని అంటే, అవునయ్యా నేను ప్రార్థనా మందిరానికి వెళ్తాను, మా అమ్మ నాన్న కూడా వెళ్తారు, మేము యేసు ప్రభు భక్తులమి, ఇలాంటివి మేము చేయకూడదు, దేవుడు ఒప్పుకోడు అని అతనికి సువార్త చెప్పుడు ద్వారాగా, అట్లానా బాబు అయితే ఒక పని చేయి, డబ్బులు వద్దులే కానీ నాకు ఒక మేలు చేస్తావా అన్నాడు. చెప్పండి ఏం చేయాలి నేను అని అంటే, వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని పిలిచాడు. పిలిచి అయ్యా వీళ్ళిద్దరు నా పిల్లలు, నీతో పాటు వీళ్ళను కూడా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మా పిల్లలను కూడా సండే స్కూల్కి తీసుకొని వెళతావా అన్నాడు ఒక హిందువుడు. చూడండి రవిలో ఉన్న ఆ పద్ధతిని చూసి ఒక విగ్రహారాధికుడు తన పిల్లలు కూడా రవిలాగా ఉండాలని ఆ సండే స్కూల్కి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. రవికి ఇంకా సంతోషం వేసింది. అప్పుడు ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని సండే స్కూల్లోనికి వెళ్ళాడనమాట. ఇందులో నీతి ఏమిటి అంటే, చెడ్డ స్నేహితులతో మనము సహవాసం చేయకూడదు, చేస్తే మనము దేవునికి
మన తల్లిదండ్రులకి కూడా వ్యతిరేకంగా తప్పు చేసిన వారం అవుతాం అన్నమాట. కనుక మీరు కూడా ఇప్పుడు రవిలాగా ఉండాలనుకుంటారా, ప్రకాష్లాగా ఉండాలనుకుంటారా? రవి అని చెప్పగానే సరికాదు. రవి ఏం చేశాడు, అది మీరు కూడా ఇక్కడి నుంచి ఏం చేయాలా, ప్రారంభించాలి. ఏం చేశాడు, సండే స్కూల్కి అనేక మందిని నడిపించాడు. ఎవరైనా తప్పు చేస్తే బాధపడ్డాడు, తిరిగి మరలా అతనికి వారెవరో చేసిన తప్పుకి తాను ప్రాయశ్చిత్తం చెల్లించటానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు కూడా సహకరించారు. కనుక మీరు కూడా ఏం చేయాలి, రవిలాగా మంచి సాక్ష్యము మీ సండే స్కూల్లో తెచ్చుకోవాలి. వీళ్ళందరిలో కూడా ఆ అమ్మాయి చాలా మంచిది అంటే మిగతా వాళ్ళు చెడ్డోళ్ళు అనే అర్థం, అలాగ ఆ పేరు తెచ్చుకోవాలి. వీడు వీళ్ళందరిలో కల్లా వీడు ఒక్కడేనండి అల్లరోడు అంటే మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు అనే కదా అర్థం. అలాగా కనుక ఆ రీతిగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. చిన్న వయసులో నుంచే ఏం చేసుకోవాలి, బైబిల్లో ఒక మాట ఉంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటాడు. అంటే జ్ఞాపకం చేసుకో, నువ్వు చిన్నప్పటి నుంచే భక్తిలో పెరుగు, భక్తుల మధ్యలో బ్రతుకు, భక్తిని ఇతరులకి పరిచయం చేయి. అలా ఎంతమంది తీర్మానం చేసుకుంటారు, నీకేం అర్థమైందని చెయ్యెత్తావరా బాబు, అర్థమైందా? రవి ఏం చేశాడు, ప్రార్థనకి వెళ్ళాడు అంతేనా, వెళ్తూ ఒక్కడే పోయాడా, చాలామందిని తీసుకెళ్ళా. మరి నువ్వు కూడా రేపు ఆదివారం ఒక్కడన్నా తెస్తావా? రైట్, చూసారా, అలాగ తీర్మానానికి రావాలి. మీరు కూడా అలాంటి తీర్మానము మనసులో చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా. వచ్చేవారం ఏం చేయాలి, మందిరాన్ని ఇంకా నింపాలా, సవాల్తో ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పాలా. ఖచ్చితంగా మేము ఒక్కళ్ళని ఇంకొక్కళ్ళనైనా తీసుకొస్తాము అని ఎరా అంతేనా తేవాలి. సవాల్తో చెప్తున్నాం అని అది తెచ్చి మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తెచ్చి మీరేం చేసుకుంటారంటే, మిమ్మల్ని ఎవ్వరు మెచ్చుకొని అక్కర్లా, మిమ్మల్ని మీరే ఇప్పుడు కాదు తెచ్చిందే, మిమ్మల్ని మీరే మెచ్చుకోండి. అది చూసి దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ప్రార్థన చేద్దామా.